సో ఈ రోజైతే మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజైతే డే టు డే లైఫ్లోన నాకు తెలిసిన కొన్ని బ్యూటీ హ్యాక్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకైతే బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై అయితే చేయండి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు యూజ్ అయిందో లేదో అనేసి. ఇంకా డైరెక్ట్గా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మనమైతే ఇప్పుడు డైలీ అయితే శారీస్ కట్టుకుంటాం కదా ఫంక్షన్స్కి. వెంటనే వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకున్నప్పుడు కన్ఫామ్గా పిన్ అయితే ఉండాలి. సో పిన్ లేకన్నా శారీ అయితే కట్టుకోవడం అవ్వదు. సో ఈ పిన్ చాలా టైమ్స్ ఏమవుతుందంటే, ఈ లోపలికి అయితే శారీ అన్నది దూరిపోతుంది, దానివల్ల పిన్ అయితే రాదు, ఇంకా సారీ కూడా పీకి పిన్ లాగా అయిపోతుంది. సో దానికోసం నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, నాకైతే బాగా యూజ్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలంటే, మన దగ్గర అయితే ఒక వేస్ట్ పేపర్ ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కరి ఇంట్లో పేపర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో ఆ పేపర్ది చిన్న పీస్ అయితే తీసుకుంటారు, సో ఎంత పీస్ కూడా కాదు, సో ఎంత చిన్న పీస్ అయితే తీసుకుంటారు. దీన్ని ఇలా ఫోల్డ్ అయితే చేస్తారు, చూడండి నేను జస్ట్ ఇలా ఫోల్డ్ అయితే చేశాను. సో ఫోల్డ్ చేసి ఈ పిన్కి అయితే ఇలా దూర్చిస్తున్నాను, చూడండి. సో ఇలా అయితే దూర్చాను కదా, ఇదైతే కనిపించదు, మీరు కనిపిస్తుందేమో అనుకోవచ్చు, మనం ఆల్రెడీ లోపల నుంచి పిన్ పెట్టుకుంటాం కాబట్టి మనకైతే కనిపించదు. సో ఇది పేపర్ అయితే ఇప్పుడు పెట్టాను కదా, సో నేను ఆ చున్నీకి అయితే పెట్టేసి చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఇదైతే నెట్లా ఉంది కదా, దీనికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా పిన్ అయితే పెడుతున్నా. సో చూడండి, పిన్ని పెట్టడం వల్ల ఏంటంటే, ఇక్కడ లోపలికి అయితే నెట్ క్లాత్ అయినా ఏ సారీ అయినా సరే లోపలికి అయితే వెళ్ళదు, ఎందుకంటే చాలా టైం టైట్ అయిపోవడం వల్ల ఇలా అయిపోతుంది. దానివల్ల లోపలికి క్లాత్ అనేది అయితే దూరిపోతుంది. సో దీనివల్ల అయితే క్లాత్ అయితే దూరదు. నెట్ చున్నీ కూడా పెట్టేసి చూపించాను చూసారు కదా, దీనికైతే దూరలేదంటే మన శారీస్కి అయితే ఇంక అస్సలు దూరదు. సో ఇదైతే ఫస్ట్ టిప్, మీరైతే తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ అయితే ఇది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే, ఇప్పుడైతే మనం ప్రతి ఒక్కరు కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్ అవని మమ్మీ అవని ఎవరైనా సరే బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు లిప్స్టిక్ అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నారు, ఎవరు పెట్టుకోవట్లేదు అనేసి అయితే లేదు. సో దానికోసం మీద ఒక చిన్న టిప్, మనం లిప్స్టిక్ అప్లై చేసిన ముందర మన దగ్గర లిప్ బామ్ ఉంటుంది కదా, లిప్ బామ్ ఆర్ వ్యాసిలిన్ ఏదైనా సరే తీసుకొని ఇలా ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి. మీకు వీడియో అయితే మళ్ళీ నేను నా ఓన్గా చేసుకొని కూడా మీకు పెడతాను, మీరు చూడొచ్చు. సో బాగా రబ్ చేసుకున్నాం అనుకోండి, రబ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ టిష్యూతోని తుడిచేసి అప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అండ్ షైనింగ్ కూడా కనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో సెకండ్ వన్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే, థర్డ్ వన్ కూడా లిప్స్టిక్ కోసమే, ఎందుకంటే లిప్స్టిక్ అయితే మెయిన్, మేకప్ వేసిన తర్వాత లిప్స్టిక్ అయితే కంపల్సరీ ఉండాలి. సో మనం లిప్స్టిక్ అయితే అప్లై చేస్తాం కదా, మేట్ లిప్స్టిక్ అనుకోండి, అదైతే ఆల్మోస్ట్ డ్రై అయిపోద్ది వెంటనే. సో అదేంటంటే ఇలాగ అనేసరికి లిప్స్టిక్ అయితే రాదు. బట్ నార్మల్ లిప్స్టిక్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, అప్లై చేసుకున్న తర్వాత ఇలాంటి జస్ట్ చెయ్యిలా పెడితే చాలు, ఎంత లిప్స్టిక్ అయితే మన చేతులకు అంటుతుంది. సో దానికోసం ఏం చేయాలంటే, ఇంట్లోనైతే టిష్యూ సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా, సో టిష్యూతోని అప్లై చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా ట్యాప్ చేసుకొని తీసేస్తే అప్పుడైతే ఆ లిప్స్టిక్ అన్నది అయితే త్వరగా అయితే రిమూవ్ అవ్వదు. సో థర్డ్ టిప్ అయితే ఇది, మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను బాగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏదంటే, మనమైతే ఇప్పుడు లైనర్ అయితే అప్లై చేసుకుంటాం కదా అందరికీ, కళ్ళకి ఎంత అందంగా రెడీ చేస్తే ఆడవాళ్ళకి అంత ఇష్టం కదా. సో నాకైతే నా ఐస్కి ఎంత రెడీ చేస్తే అంత ఇష్టం, అంటే నాకు ఐ మేకప్ అంటే చాలా ఇష్టం. సో ప్రతి ఒక్క లైనర్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కదా, ఆ టైం అప్పుడు ఏం చేయాలి, లైనర్ పెట్టుకున్న టైం అప్పుడు జస్ట్ మన ఐకి ఇలా లాగేసి అప్లై చేసుకుంటే లైనర్ అయితే కరెక్ట్గా అప్లై అవుతుంది, అంటే పైకి కిందకి అవ్వకుండా. చాలామందికి లైనర్ సొంతగా అప్లై చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో ఆ టైం అప్పుడు ఏంటంటే, జస్ట్ ఐని ఇలా లాగి మామూలు మనకి ఏదైనా డైరెక్ట్ పెన్సిల్ లైనర్ అయినా సరే లేకపోతే లిక్విడ్ లైనర్ అవ్వని ఏదైనా సరే జస్ట్ ఇలా లాగేసి స్లోగా అలా అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నేనైతే అలాగే అప్లై చేసుకుంటాను, స్టార్టింగ్ అయితే నాకు ప్రాబ్లం అయ్యేది, బట్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా లైనర్ కూడా నీట్గా వస్తుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఫోర్త్ వన్ అయితే ఇదండి.
సో నెక్స్ట్ వన్ ఏంటంటే మస్కరా. సో ఐకి మస్కరా కూడా మనం తప్పకుండా ఎలాగైనా సరే అప్లై చేస్తాం కదా. సో ఆ టైం అప్పుడు ఏం చేయాలంటే మస్కరా కూడా అప్లై చేసుకునే ట్రిక్ అయితే ఉంటుంది. సో కరెక్ట్గా మస్కరా అనేది అప్లై చేసుకుంటే చాలా బాగా మనకి ఐ లాషెస్ ఉంటాయి కదా, చాలా కర్లీగా అయితే కనిపిస్తాయి. సో మీకైతే ఇది కూడా చేసి చూపిస్తాను, మీకైతే వీడియో ప్లే చేస్తాను, మీరు తప్పకుండా చూడొచ్చు. అంత ఈజీగా అయితే చేస్తాను అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో నేనైతే మ్యాక్దే యూస్ చేస్తున్నాను వాటర్ ప్రూఫ్ది, మీరు కూడా ట్రై చేయండి. సో అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇప్పుడు మేకప్ అయితే రిమూవ్ చేస్తాం కదా. సో మేకప్కి అయితే మామూలు మేకప్ రిమూవల్ అందరి దగ్గర ఉంటే ఓకే, బట్ అది లేపోయిన టైం అప్పుడు ఏం చేయాలంటే మనము ఐకైతే మేకప్ వేస్తాం కదా, సో కాజల్ మస్కరా అవన్నీ డైరెక్ట్ ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా అయిపోతుంది. సో అలా చేయకుండా జస్ట్ ఒక టిష్యూ పేపర్ అయితే ఉంటారు కదా, సో టిష్యూ మీద కొంచెం మన దగ్గర ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, సో అలా ఆయిల్ వేసి జస్ట్ ఇలా తుడిచేస్తే చాలు నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది. ఒకవేళ మన దగ్గర రిమూవల్ లేకపోతే మనం ఇలాగా చేసుకోవచ్చు, అందరి దగ్గర మేకప్ రిమూవల్ ఉండాలని రూల్ అయితే లేదు కదా. సో జస్ట్ ఇలా ఆయిల్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది కాజల్ మస్కరా అంతనా. సో ఇది కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా, మేట్ లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు అది త్వరగా డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయి మామూలుగా అయితే ఉంటుంది, బట్ రిమూవ్ చేసినప్పుడు అయితే ఇలా రబ్ చేస్తాం కదా. సో రబ్ అయితే ఎప్పుడూ చేయకూడదు. ఏం చేయాలంటే మన దగ్గర వ్యాసిలిన్ ఉంటుంది కదా, సో వ్యాసిలిన్ రాసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి నెక్స్ట్ టిష్యూతోనో క్లాత్తోనో జస్ట్ ఇలా తుడిచేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేసుకున్నప్పుడు. సో అలా వ్యాసిలిన్ రాసి ఇలా రబ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్గా రబ్ చేస్తే ఏంటంటే మన లిప్స్ కూడా చాలా పెయిన్ వస్తుంది, ఎందుకంటే చాలా డ్రై అయిపోతుంది కదా. సో నెక్స్ట్ వన్ అయితే ఇది కూడా మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే చాలా కష్టపడి హెయిర్ స్టైల్స్ అయితే వేసుకుంటాం ఆ టైం అప్పుడు ఈ బేబీ హెయిర్ అనేది చాలా మనకి ఇబ్బంది పడుతుంటుంది కదా. సో ఆ టైం అప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర అయితే మస్కరా ఉంటుంది కదా, సో మస్కరా యూస్తోని మనం ఆ బేబీ హెయిర్ రాకుండా అయితే చెయ్యొచ్చు. ఏం చేయాలంటే మస్కరా ఉంటుంది కదా, సో మనకి బేబీ హెయిర్స్ ముందరకు వచ్చిన టైం అప్పుడు మస్కరా తీసుకొని పైకి ఇలా ఇలా అనేస్తే సెట్ అయిపోతుంది, అంటే ఇటు అటు బేబీ హెయిర్ అయితే రాదు. సో హెయిర్ స్టైల్స్ కోసం అయితే ఇది ఒక చిన్న టిప్, నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంటుంది, ఎందుకంటే నాకు చాలా బేబీ హెయిర్స్ ముందరికి ఇలా వచ్చేస్తుంటాయి. సో ఆ టైం అప్పుడు ఈ మస్కరాతోనైతే నేను అలా చేస్తుంటాను, దానివల్ల మన హెయిర్ స్టైల్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో టుడేస్ వ్లాగ్ అయితే ఇవేనండి, నాకు తెలిసిన కొన్ని బ్యూటీ హ్యాక్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను, తప్పకుండా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంటాయి, నేను కూడా యూస్ చేస్తుంటాను డే టు డే లైఫ్లో ఉన్నాను. సో మీకు యూస్ఫుల్ అయ్యిందో లేదో, మీకు ఎలా అనిపించిందో ఈ టిప్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, చెప్పడం అయితే మర్చిపోవద్దు. నాకు తెలిసి ఈ టిప్స్ అన్నీ ఎక్కువగా అయితే స్టూడెంట్స్కి వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కొత్త వీడియోస్తోని మీ ముందరికైతే వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.